బుచ్చుబాబు రాకూడదని మీనాక్షి ఎలాగూ కండిషన్ పెడతది. మనం అలాగే మీనాక్షి అంటాం. కానీ బుచ్చుబాబు వస్తాడు. కరెక్ట్ గా ఆట మొదలయ్యే సమయానికి రాంబాబు దిగుతాడు. అబార్షన్ కేసు మేడం. సురేష్, ఈ అమ్మాయి హస్బెండ్ ని వెంటనే స్టేషన్ పిలిపించు. సారీ మేడం, నాకింకా పెళ్లి కాలేదు. పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నావు, బుద్ధి లేదు? మోసపోయాను మేడం. నాది అందరిలాగే రొటీన్ స్టోరీయే. తప్పు చేసి ఎస్కేప్ అవడానికి నీలాంటి వాళ్ళందరూ ఇలాంటి కబుర్లే చెప్తారు. మాధవ్, ఈ అమ్మాయిని కౌన్సిలింగ్ సెంటర్ తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించు. అలాగే శర్వాణి. ఒక ఆడదానిగా పుట్టి పెళ్లికి ముందు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడానికైనా కడుపు తీయించుకోవడానికైనా సిగ్గుండాలి. నేను సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తే ఆడదానిగా పుట్టినందుకే సిగ్గుపడాలి మేడం. నేను ఆవేశంతో కడుపు తెచ్చుకోలేదు మేడం, ఆకలితో కడుపు తెచ్చుకున్నాను. నిన్నటి వరకు కడుపు నింపుకోవడానికి ఒళ్ళమ్ముకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అదే ఒంటికి కడుపు అడ్డొస్తుంది మేడం. అందుకే అబార్షన్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాను. అబార్షన్ చేయించుకోవడం తప్పని మీరంటున్నారు. నేను బ్రతకడం కోసం ఆ తప్పు కూడా ఇప్పుడు నాకు తప్పుదని నేను అంటున్నాను మేడం. నా కస్టమర్లకు కావాల్సింది నా ఒళ్ళే కానీ నా కడుపు కాదు మేడం. ఏయ్, ఆపుతావా? బ్రతకడానికి 100 మార్గాలున్నాయి బయట. ఇలా చేసి బ్రతకడం కంటే హీనమైనది ఇంకోటుండదు. ఛా, ఒక ఆడదాన్ని నయ్యుండి సాటి ఆడదాన్ని చూసి తల పక్కకు తిప్పుకోవాల్సి వచ్చింది నాకు. మాధవ్, ఈ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇప్పించి పంపించేయండి. కౌన్సిలింగ్ ఇస్తే మైండ్ సెట్ మారుతుందేమో గాని జీవితాలు మారవు మేడం. మీరు నిజంగా నాలాంటి అమ్మాయిల జీవితాలు సేవ్ చేయాలనుకుంటే నన్ను నమ్మించి మోసం చేసి వ్యభిచార గృహంలో వదిలేసి వెళ్ళిన ఆ రాస్కిల్ రవీందర్ లాంటి వాళ్ళని ఏరిపారేయండి మేడం. ఒక్కరా ఇద్దరా, వాడి చేతిలో నాలా నమ్మి మోసపోయిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు మేడం. ఏమన్నా రవీంద్ర? ఏ రవీంద్ర చెప్తే ఏం చేస్తారు మేడం? వెళ్ళి వాడిని అరెస్ట్ చేస్తారా? వాడు పొలిటీషియన్ కొడుకు, మీరు వాడిని ఏం చేయలేరు. నా మీద కేసు ఫైల్ చేయండి, లేదంటే కౌన్సిలింగ్ ఇచ్చేనే పంపించేయండి. అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోకండి. నీ పేరేంటి? నీరజ మేడం. రవీంద్ర అంటే విజయభాస్కర్ కొడుక? వీడేనా నిన్ను మోసం చేసిన రవీంద్ర? మేడం, వీడే వీడే మేడం. వీడి వల్లే నా జీవితం ఇలా నాశనమైపోయింది.
నమ్మించి మోసం చేశాడు. వ్యభిచార గృహంలో వదిలేసి వెళ్ళిపోయాడు మేడం. వీడి వల్లే నేను ఇలా దిక్కులేనిదాన్ని అయిపోయాను మేడం. నీరజ, వీడిని నువ్వు పెళ్లి చేసుకుంటావా? నీరజ, నేను సీరియస్ గానే అడుగుతున్నాను. ఈ రవీంద్ర గారితో నీ పెళ్లి జరిపిస్తాను. వీడి వల్ల నాశనం అయిపోయిన నీ లైఫ్ ని వీడి చేత చక్కదిద్దిస్తాను. నీకు ఓకేనా? రవీంద్రతో నాకు పెళ్ళ? నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి కూడా వాడే అవుతాడు. నీకో లైఫ్ ఉంటుంది, నీకో కుటుంబం ఉంటుంది. ఇంకెప్పుడు నువ్వు ఇలాంటి చెడ్డ పనులు చేయాల్సిన పని ఉండదు. నీకు రవీంద్రని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? మేడం, నేను కోరుకునేది శారీరక సుఖం కాదు, ఇంత సంతోషం, గౌరవమైన జీవితం. అది మీరు నాకు ఇప్పిస్తానంటున్నారు, కానీ ఆ రవీంద్ర నన్నెందుకు పెళ్లి చేసుకుంటాడు మేడం? మాధవ్, నేను నీరజ విజయ భాస్కర్ ఇంటికి వెళ్తున్నాం. నేను వచ్చేంత వరకు స్టేషన్ లో కేసులు ఫాలో చేస్తూ ఉండు. అలాగే శరణ్. నీరజ పద. నీరజ, నీ లైఫ్ కి నేను గ్యారంటీ ఇస్తాను, నాతో పాటు రా. వెంకటరమణ అమ్మా. మీనాక్షి, నేను మార్కెట్ కి వెళ్ళొస్తాను తల్లి. అలాగే డాడీ. భగవంతుడా, ఇవాళ ఏ అపశకనం ఎదురుగాకుండా చూడు తండ్రి. ఈ పేరు వచ్చింది ఏమిటి? ఇక నా వల్ల కాదు బాబోయ్. అమ్మా, తలుపులు తెరిచే ఉన్నాయి, ఏడకు పోయారే ఇళ్ళు. పైన ఎవరైనా ఉండారేమో, చూడుపోయి. అమ్మా, నాయనా, మీరేండే ఉండండి, నేను అట్ట పోయి చూసొస్తా. మీనాక్షి, నీకోసం మా సంయుక్త చెల్లు వచ్చిండాది. సంయుక్త సిస్టర్ వచ్చిందా? అవును. ఎక్కడుంది తను? హలో. అమ్మా, నేనేం పాపం చేశాను తల్లి? నీ వల్ల రోజుకి అన్నం కంటే ఎక్కువ బీపీ టాబ్లెట్స్ తింటున్నాను. ఇదిగో బాబాయ్, వదిలిపెట్టు వదిలిపెట్టు అంటే అప్పుడే ఎట్ట వదిలిపెడతాను నిన్ను. ముందు నీతో బోలుడంత ఎంటర్టైన్మెంట్ ఉండదు గానీ
దా హలో మా అమ్మ నాయన నీ కోసం వెయిట్ చేస్తా ఉండరు ఆ అమ్మో అమ్మో ఫ్యామిలీ అంతా ఊడిపడ్డారా మళ్ళీ ఏ స్కెచ్ వేసావు తల్లి सोरकाय निन्नु मीनाक्षिनी एर्री बागुलोलन जेसी आड़को बोता उंडं बाबाई इप्पुडु कोत्तगा चेयटं एंटी नुव्वु आल्रेडी मम्मल्नि चेसेसावु कदा तल्ली ओसी अप्पुडे एमै उंडदु बाबाई मुंदु मुंदु इंका बोलडंत उंडबोतुंडदि इदिगो रेपटि नुंडि नुव्वु मी मीनाक्षि कलिसि మా ఇంట్లోనే ఉండబోతుంటారు తెలుసా నేను ఒప్పుకోను అయినా తెలిసి మళ్ళీ నేను వెరిబాగులోని కాలేను నా ప్రాణం పోయినా నేను మాత్రం ఇంటికి రాను ఆంటీ మీరు ఇంతలా చెప్పాలా నేను మా డాడీ రేపే మీ ఇంటికి వస్తున్నాం మీనాక్షి ఎక్కడికమ్మా నువ్వెళ్ళేది పోయిపోయి ఆ సంయుక్త చేతిలో నేను తలమాసిన వెదవను కాలేని తల్లి అబ్బో అమర్నాథ్ గారు కూడా బాగానే జోక్ చేస్తా ఉండారే ఇదిగో మీనాక్షి చూసుండావా మీ నాన్న ఎంత పెద్ద జోక్ వేసుండాడు తలకు మాసిన ఎదవాని ఆయన మీద ఆయన జోక్ వేసుకొని ఉంటాడు సంయుక్త ఇంటికి వెళ్ళటం అంటే ఆల్మోస్ట్ నన్ను శ్మశానానికి తీసుకెళ్ళటమే అరే మళ్ళీ జోక్ చేసినాడు ఓహో డాడీ ఏమైంది వాళ్ళ జోక్స్ మీ జోక్స్ పేలుస్తున్నారు బాబాయ్ నువ్వెన్ని జోకులు పేల్చినా నేను నీకు సీరియస్ గా ఒకటే చెప్తా ఉండా నువ్వు మీనాక్షి కలిసి మా ఇంటికి సంక్రాంతి పండగకి వస్తా ఉండారు చూసావా తల్లి చూసావా సంక్రాంతి పండగంట ఆగిపోయిన పెళ్లికి మేళం వాయించినట్టు ఎప్పుడో అయిపోయిన సంక్రాంతి పండగకు ఇప్పుడు గెస్ట్ గా రమ్మంటున్నారంటే ఇదంతా ఈ పిల్ల స్కెచ్చే తల్లి డాడీ స్కెచ్ లేదు సొరకాయ లేదు మీరు సైలెంట్ గా ఉండండి సేమ్ డైలాగ్ లోపల సంయుక్త కూడా ఇదే చెప్పింది తల్లి మీరు ఇంకేం మాట్లాడకండి మీరు నేను కలిసి సంయుక్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అంతే మీరు నో చెప్తే నా మీద ఒట్టే నా కర్మ నా కర్మ బాబాయ్ టెన్షన్ పడబాకండి మా ఇంట్లో బీపీ టాబ్లెట్లు బోల్డ్ అని ఉండయి ఇదిగో మీనాక్షి మా అమ్మ నాయన్లు నీకు ఆల్రెడీ చెప్పుండారు కదా ఆయన మళ్ళీ చెప్తా ఉండా ఇదిగో బాబాయ్ నువ్వు కూడా ఏను తల్లి నువ్వేం చెప్పద్దు నువ్వు నాకేం చెప్పినా ఘంటసాల గారి భగవద్గీతలా వినపడుతుంది తల్లి నువ్విప్పుడు ఏం చెప్పాలో దానికే చెప్పు ఇదిగో మీనాక్షి మా ఇంట్లో సంక్రాంతి సంబరాలు చేస్తా ఉండాము దానికి మా బావ మా ఇందు మా తాత కూడా వస్తా ఉండారు ప్రతి సంక్రాంతికి మా సీమలో అయితే గ్రాండ్ గా చేసేవాళ్ళం పైగా ఈ సంక్రాంతి మనకు చివరి సంక్రాంతి రేపు పెళ్ళైతే నీ దారి నువ్వు పోతావు నా దారి నేను పోతాను కదా అందుకే అందర్నీ ఇన్వైట్ చేస్తా ఉండా మీరంతా కొన్ని రోజులు మా ఇంట్లోనే ఉండాలా ఏమంటావు ఇందులో నాకేం అభ్యంతరం లేదు సంయుక్త కాకపోతే ఒక చిన్న షరతు బుచ్చిబాబుని ఒక్కనే అవాయిడ్ చేస్తే నాకేం ప్రాబ్లం ఉండదు బుచ్చిబాబే కదా
చూద్దాంలే, ముందు మీరైతే రండమ్మి. ఏంది బాబాయ్, అర్థమై ఉండదా? నాకు అర్థమైంది తల్లి, దానికే ఏమీ అర్థం కావటం లేదు. అమ్మ మీనాక్షి, వాళ్ళు మనకు చెప్పి మరీ మనల్ని వెర్రిబాగులోళం చేస్తున్నారు తల్లి. డాడీ, మీరెళ్ళి టాబ్లెట్ వేసుకుని పడుకోండి. సారీ సంయుక్త, ఈ మధ్య మా డాడీ అదోలా బిహేవ్ చేస్తున్నారు. ఏమనుకోద్ది? అయ్యయ్యో, దీంట్లో అనుకోవడానికి ఏముండదు చెల్లి. అయినా మీరు మా ఇంటికి వస్తే అన్ని సర్దుకుంటాయి గాని, నువ్వు మీ నాయన్ని తీసుకుని అయితే రా, అన్ని నేను సెట్ చేస్తాను. అలాగలాగే, నేను డాడీని తీసుకుని వస్తాను. వెళ్ళొస్తావమ్మా? వెళ్ళొస్తావు అమర్నాథ్ గారు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, కానీ రాకండి. అరే, మళ్ళీ చోకేశాడయ్యా. అమర్నాథ్ గారు కామెడీ బాగా చేస్తా ఉన్నారు. ఈ మధ్యన మాకు కామెడీ అంటే చాలా ఇష్టమై ఉండదు. ఇది అమ్మ పోదాం పోదా. ఇదిగో పిచ్చిదనా, నిన్ను నన్ను వెర్రిబోగులను చేసి ఆడుకుంటున్నారు వాళ్ళు. నీకిప్పుడు ఎంత చెప్పినా సరే నీకు అర్థం కావటం లేదు. ఇదంతా నా కర్మ. అబ్బా, నష్ట పెట్టేస్తున్నారు డాడీ. ఇదిగో అమ్మీ, నాకు చిన్న డౌట్. ఆ మీనాచి మన అల్లుడు లండన్ లో చదువుకొని వచ్చుండారు కదా, ఆళ్ళ నువ్వు ఎర్రిబాగులోనం చేసి ఆడుకుంటుంటే ఏమాత్రం అనుమానం రాలేదేంటాళ్ళకి? అమ్మా, నమ్మకం ఉన్న చోట అనుమానం ఉండదే. నమ్మకం లేకపోతే గదా అనుమానం కలిగేది. నా మీద మా బావకి ఆ మీనాక్షికి పుష్కలంగా నమ్మకం ఉండదే. మనకేం డోకలేదు, పదండి పోదాం. నువ్వు రోజు పెగ్గుల మీద పెగ్గులు వేసుకుంటుంటే నీ కొడుకు నొప్పుల టాబ్లెట్స్ వేసుకుంటున్నాడు, కానీ అక్కడ శర్వాణి చేసిందంతా చేసేసి ప్రశాంతంగా ఉంది. ఏంటి, మీ అబ్బా కొడుకులు ఇద్దరికి నా గోడ అర్థమైచ్చొస్తుందా? కీర్తి, ఇప్పుడేమైందని ఇవాళ ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి చిటపటలాడిపోతున్నా మా మీద? ఏమైందా? ఇదిగో రవీంద్ర, మీ బాబుకి చిన్న మెదడు చిట్లినట్టుంది. అరే, ఒక పక్క కట్టుకున్న పెన్లాంపాయి, మరో పక్క కొడుకు దేనికి పనికిరాకుండా పాయి. ఇంకా ఏమైంది అని సాగదీసి మరీ అడుగుతున్నాడు. ఆ శర్వాణి కొట్టిన దెబ్బ నీకు నీ కొడుకు ఎక్కడ తగిలిందో నాకైతే తెలీదు, గాని నాకు మాత్రం గుండెల్లో తగిలింది. అమ్మో అమ్మో, నాకు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆ శర్వాణియే కనిపిస్తుంటే అసలు మీ ఇద్దరికి నిద్రలా పడుతుందో నాకర్థం కావట్లేదు. కీర్తి, నీ కంటికి నేను వెరిబోగులలా కనిపిస్తున్నానేమో, కానీ నా లెక్కలు నాకుంటాయి. ఆ శర్వాణిని అంత ఈజీగా వదిలిపెట్టను. నీకు చెట్టంత బాడీ పెరిగింది కానీ బుర్ర మాత్రం పెరగలేదు. వదిలిపెట్టను వదిలిపెట్టను అని ప్రతివాడు చెప్పేవాడే. ఇదిగో రవీంద్ర, మీ బాబుని నమ్ముకుంటే పని అవ్వదు. ఏదో ఒకటి చేసి ఆ శర్వానికి చెక్ పెట్టకపోతే అది ఖచ్చితంగా మనందరినీ చీల్చి చెండాడుతుంది.
నీరజా ఇదేంటి ఇక్కడికి వచ్చింది ఏ పని పాటు లేనట్టు ఇప్పుడు అడ్డమైన మీటింగ్లు పెట్టుకున్నారు ఏ కీర్తి మీ అందరి ఎక్స్ప్రెషన్స్ చూస్తే శర్వాణిని అది చేసేద్దాం ఇది చేసేద్దాం అని బాగా మెదడికి పొదును పెడుతున్నట్టు కనిపిస్తున్నారు ఒరే బోస్గా మేడం నన్ను చూడగానే దాని ఫేస్ మాడిపోయింది దానికి ఒకసారి టచ్ అప్ చేయరా అలాగే మేడం ఒరే రవీంద్ర ఈ అమ్మాయి నీరజ తనని చూడగానే నీ ఫేస్ లో మారిపోయిన ఎక్స్ప్రెషన్స్ ని బట్టి నీకు సగం మ్యాటర్ అర్థమైందని నాకు అర్థమైంది చూడు విజయభాస్కర్ ఈ అమ్మాయి మీకిప్పుడు కాబోయే కోడలు మేడం పెన్ను పేపర్ తీసుకుందా నీరజ కంప్లైంట్ ఇస్తుంది తీసుకుందు గానీ